మంచు వారి అభిమానులకు స్వాగతం స్వాగతం. బాబు ఏంటి అవతారం ఏంటి, నువ్వేంటి, ఆ బ్యాగ్ ఏంటి? హీరో కదా, హీరో ఇలానే ఉంటాడు కదా. నువ్వు హీరోనా? నేను హీరో కాదు, మంచు మనోజ్ భయ్య హీరో, మేము ఫ్యాన్స్ ఇక్కడ. ఓ ఓ ఓ, ఐ కెన్ టోటలీ ఇమాజిన్. సో మన మనోజ్ చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నారు. నువ్వు హీరోలో తయారై వస్తే నేను కొంచెం రెజినాలా ఉందామని కొంచెం రెజినా స్టైల్లో వచ్చా. నువ్వు రెజినా కజినా? కాదు, రెజినా కజిన్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఆవిడకి సెట్ అయింది, నీకు ఇంకో కొద్దిసేపు అయినాక సెట్ అవుద్ది. నీకు ఇంకొంచేపు అయ్యాక అన్ని సెట్ అవుతాయి. సో ముందుగా మనం సెట్ చేయాల్సిన వచ్చిన విషయాన్ని సెట్ చేద్దాం. సో సురేష్, అద్భుతమైన సురేష్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్, బేబీ త్రిష ప్రెజెన్స్, వండర్ఫుల్ మూవీ శౌర్య. సో మరి ఈ ఆడియో లాంచ్ కి వచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ మనోజ్ గారు ఈ లుక్ లో అంటే ప్రొఫెషనల్ ఒక ఫార్మల్ వేర్ లో క్లాస్తో పాటు ఒక చిన్న మాస్ టచ్ ఉంటుంది, అది కూడా అద్భుతమైన. అండ్ అమ్మాయిలకి అది పిచ్చి, అండ్ అబ్బాయిలకి అది ఫాలో అవ్వాలని ఒక పిచ్చి ఉంటుంది, అలా ఉంది. అండ్ దశరథ్ గారు మీ స్టైలింగ్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. మూవింగ్ అహెడ్ ఇంకా మన సినిమాలో ఫస్ట్ సాంగ్ లాంచ్, ఫస్ట్ సాంగ్ లాంచ్ కు వచ్చేసామండి. మరి మరి ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ప్రొడ్యూసర్ శైలేంద్ర బాబు గారిని, అలాగే ప్రొడ్యూసర్ సాయి బాబు గారిని, అండ్ డైరెక్టర్ ఎన్ శంకర్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. మనసా ప్రేమలో నా ముంచేసావు తెలుసా, గుండెల్లో నువ్వు తప్ప లేదే ధ్యాస. ఆ మనసే లేకపోతే ఉందా మనకి వరస, ఏ మాయ నన్ను నీకు సొంతం చేసా. ఎవరో పట్టేసి నన్ను ఓసారిలా, నీపై తోస్తున్నట్టు గోల, నిన్నే చూస్తున్నాను నాలా, రెప్పే మూస్తే కూల్ అండ్ డీసెంట్ డైరెక్టర్ దశరథ్ గారికి, స్మైలీ అండ్ స్మార్ట్ ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి, యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ హీరో మనోజ్ గారికి, అలాగే బ్యూటీ అండ్ లవ్లీ హీరోయిన్ హీరోయిన్ గారికి, అట్లాగే ఒక బ్యూటిఫుల్ క్రియేటివ్ టీమ్తో శౌర్య మన ముందుకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చూసాము మనం, ఇది ఎంత బాగుందంటే హీరో మనోజ్కి సొట్ట బుగ్గలు ఎంత బాగుంటాయో, ఆ సొట్ట బుగ్గల్లో నిజంగా ఎంత అందంగా ఉన్నాడంటే నిజంగా కూడా డెఫినెట్గా దశరథ్ ఈ సినిమాని తన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఒక కొత్త ప్రజెంటేషన్తో బ్యూటిఫుల్గా అందరూ అలరించే విధంగా, అందరినీ ఆకర్షించే విధంగా సినిమా తీసాడని నమ్ముతున్నాను నేను. డెఫినెట్గా శౌర్య టైటిల్ కూడా బాగుంది. ఈ సినిమా టీమ్కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ వేదికి, వీళ్ళందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.
ప్రాణం అరి ఇంకోతుందని తెలుసా, అది నిన్ను చూస్తూ ఉంటుంది తెలుసా మనసా, మునుపటి జన్మలో నీకే నేను రుణపడిపోయానేమో, నేను కంటికి నొప్పి కాపాడిస్తానే చాలా. మరి సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారిని, అలాగే డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారిని అండ్ కాళీ సుధీర్ గారిని, అభిషేక్ ఫిలిమ్స్, వీరందరినీ సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శౌర్య సినిమా సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. మొదట నిన్ను ఎవరనుకున్నా, ఎదుట పడి పడదనుకున్నా, చివరికి అది ప్రేమంటూ విడిచుండలేకపోతున్నా. కలచుకోలేదు పడి చెలి వరుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. వేద తన మ్యూజిక్ మళ్ళీ వింటుంటే చాలా కాలం తర్వాత మంచి మెలడీ పాటలు వింటున్నట్టుంది. వేద నాకు చాలా కాలం తెలుసు, అతనిలో టాలెంట్ ఎప్పుడో గుర్తించాను. సరే, తన లక్కీగా దశరథ్ లాంటి మంచి సంగీత అభిరుచి కలిగిన దర్శకుడు సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. అతను మంచు మనోజ్ గారికి, మిత్రుడు దర్శకుడికి దశరథ్కి, నిర్మాత శివకుమార్ గారికి ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దశరథ్కి ఇద్దరు బ్రదర్స్, పెద్ద తమ్ముడు నళిని, రెండో తమ్ముడు గిరి. ఆ గిరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా వేద పేరుతో మీ ముందుకు వస్తున్నాడు. వేదగిరి తను దశరథ్కే కాదు మా అందరికి కూడా తమ్ముడు. మేము చాలా చాలా పెద్ద బ్యాచ్ మాది, ఇక్కడ చందు గారితో సహా మాదంతా చాలా పెద్ద బ్యాచ్. మా అందరికీ తను చాలా చిన్నప్పటి నుంచి తెలుసు, తను ఎంత టాలెంటెడో తెలుసు. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పాలనుకున్నాను, నళినికి గిరికి అమ్మ నాన్న రెండు దశరథే. ఆ దశరథ్ ఈరోజు ఆ గిరికి, అంటే మన వేదకి, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఓ మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ చేస్తూ ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఏ తల్లిదండ్రి ఇవ్వలేరు. దశరథ్ ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది. అందరికీ వందనాలు. నాకు సినిమాల గురించి ఎక్కువ తెలియదు, మనుషుల గురించి మాత్రమే తెలుసు. ఒక మంచి మనసుల కలయికలో వస్తున్నటువంటి ఒక మంచి వినోదాత్మక చిత్రంగా నేను ఇది భావించుకుంటా ఉన్నా. ఎందుకనంటే ఈ సినిమాలో అప్పుడప్పుడు నేను వెళ్ళి చూసిన, మొదటిసారి నేను ఈ సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే నాకు దశరథ్ గారిని చూస్తూ ఉంటే చందమామలా కనబడుతుంది వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా. అంటే చందమామ నిండుగా ఉంటుంది, అలాగే దశరథ్ గారి సినిమా కూడా నిండు పున్నమిలాగా ఉంటుంది. ఆ నిండు పున్నమి వెన్నెల్లో అందరు చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటారు. మా శివన్న కూడా, వాస్తవంగా శివన్న పెద్ద చాలా బిజీ. నేను ఎమ్మెల్యే అయితే నేను బిజీ ఉండాలి, కానీ నాకన్నా ఎక్కువ మా శివన్న బిజీ ఉంటాడు. అయితే మంచి ఎంత వ్యాపారాత్మకంలో చాలా బిజీ ఉన్నా, ఇలా కోట్ల వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా
కోట్ల రూపాయలతో రాని సంతోషాన్ని సినిమా ద్వారా సంతోషపడుతున్నా అని చెప్పేసి ఈ సంతోషం ఒక కాంబినేషన్లో ఒక అందరిని సంతోష పెట్టాలని ఇవాళ శౌర్య సినిమా మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ఈ సినిమాకు మా శివన్నకు సహకరించిన మంచు మనోజ్ గారికి, అలాగే నా ఫ్యాన్ అంటే నేను ఆమెకు ఫ్యాన్ను రెజినా గారికి, కానీ ఐటీ ప్రాబ్లం అయింది లేకుంటే హీరోగా ఏదైనా ఒకటి కొట్టడం సినిమా అంటే ఐటీ అవసరం లేదు, ఎందుకంటే మా బ్రహ్మానందం అని ఉన్నాడు మహాకా నటుడు, వారి అలా ప్రపంచంలోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డు కాబట్టి ఆయన చూసి ధైర్యం తీసుకొచ్చుకుంటా ఎప్పటికన్నా ఇబ్బంది ఏం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థాంక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడాలండి. Yes, నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, ఆయన పేరు తెలుసుకుంటే నేను చెప్తా చూడు, చాలా సింపుల్ గా చెప్దాం. సూర్యుడు ముందు క్యాండిల్ వెలిగిస్తే ఎంత ఎంత తెలీదు కనబడదు, ఆయన ఒక సూర్యుడు లాంటి వాడు, లిటరలీ సూర్యుడు లాంటి వాడు. Yes. ఏ సినిమాకైనా తన మెరుపుతో ఓ కొత్త లైట్ ని క్రియేట్ చేస్తారు. అబ్సల్యూట్లీ. ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. Yes. మనసు తలుసు ఎవరు పేరు తెలుసుకుంటే అందం అందం అందం, ఆయనే మనందరి ఫేవరెట్ బ్రహ్మానందం గారు. ఈ సినిమాలో మనోజ్ని దశరథ గారు చాలా సాఫ్ట్గా క్వైట్గా కామ్గా ఇలాంటి కళ్ళజోడోడు పెట్టుకుని, నేను ఇంతవరకు ఎప్పుడు మనోజ్ సినిమాలు ఎక్కడ ఏ సినిమాల్లో ఇంత సాఫ్ట్గా ఇంత నీట్గా ఇంత బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేసిన సినిమా నేను చూడలేదు. ఐ థింక్ దిస్ శౌర్య విల్ బికమ్ ది బెస్ట్ ఫిలిం ఇన్ ది కెరియర్ ఆఫ్ మనోజ్. శౌర్య, వెయిట్ ఫర్ ది డే. తర్వాత ఈ సినిమా దర్శకుడు గురించి, ఆయన తీసిన ప్రతి సినిమాలో నేను యాక్ట్ చేశాను సంతోషం దగ్గర నుంచి. ఇందాక మన యాంకర్స్ చెప్పారు వెరీ క్వైట్ వెరీ కామ్ గోయింగ్, ఆయన పని అంత అందంగా చేయించుకుని సాఫ్ట్గా కనపడి సాఫ్ట్గా సినిమా కూడా చూసేటువంటి మనిషి దశరథ గారు. ఆయన ఈ సినిమా తీసే విధానంలో నన్ను ఇరికించి మనోజ్ నన్ను ఎలా ఆడుకుంటాడో ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఎంత దారుణంగా ఆడుకున్నాడో మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ వాతావరణం అది చూస్తుంటే ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 డేస్ ఫంక్షన్లా ఉంది. ఇది డెఫినెట్గా 100 డేస్ ఫంక్షన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒక ముక్క చెప్పాలని, శివకుమార్ నాకు ఎక్కువ పరిచయం లేదు, చాలా 2-3 సార్లు మాత్రమే కలుసుకున్నాం, ఒకసారి మాట్లాడుకున్నాం. లాస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక్కటే ఒక మాట అన్నాడు, ఈ ఫంక్షన్కి నేను డెఫినెట్గా వెళ్ళి తీరాలని ఈ మాట చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అదేంటంటే, అన్న నేను బోల్డ్ అంత సంపాదించుకోగలను, నాకు బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెట్టిన ఈ డబ్బు ఇంకొక చోట నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ పాటికి అంతకంత సంపాదించుండేవాడిని. ఇక్కడ లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వరకు అందరూ చాలామంది బతుకుతారన్న ఈ సినిమా మీద, అందుకని నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పాడు శివకుమార్. ఇలాంటి వాళ్ళు కనీసం కొంతమంది అయినా ఉంటే, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్లో ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా కాలం బతుకుతుంది. ప్రొడ్యూసర్స్ బాగుంటారు, డైరెక్టర్స్ బాగుంటారు, 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి, అందరం హాయిగా 4 మెతుకులు కలుపుకుని తినేటువంటి అవకాశం కలుగుతుంది. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. మొదట నేను ఎవరనుకున్నా, ఎదుట పడి పడదనుకున్నా, చివరికి అది ప్రేమంటూ విడిచిపోతున్నా. పడి చెలి వరుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపో.
మూడో సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి చంద్ర మహేష్ గారిని, వీరశంకర్ గారిని, బెక్కం వేణుగోపాలరావు గారిని, అంజిరెడ్డి గారిని, నందితి గుప్తా గారిని, వీరందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హే సింపిరి సింపిరి గాలులు వచ్చి సంపాలు దువ్వినట్టు సిరినవ్వు మల్లె పువ్వు గురుతాయను. హే లాలి పాట ఉయలు పుతున్నట్టు పూల తోట హాయి పంపుతున్నట్టు కోయిలమ్మ పూత పెడుతున్నట్టు జాబిలమ్మ ఎన్నెలప్పుతున్నట్టు. నీకు నేను నచ్చినట్టు నాకు నువ్వు అందినట్టు పండగొచ్చి గుండె సాటు నవ్విందే పిల్ల జారి పట్ట చందమామ ముక్క మా పిల్ల నువ్వా పై నుంచి జారి పట్ట చందమామ ముక్క మా మా దశరథ్ నా దగ్గర నా ఫస్ట్ ఫిలిం హలో ఎలవికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో అతను మా అందరితో పరిచయం, మాకు అతనితో పరిచయం అవడం మాకు సంతోషం. అతని కుటుంబ సభ్యులకి అతనితో ఉండటం సంబరం. అతను కథలు తయారు చేయడంలో మిస్టర్ పర్ఫెక్ట్. అలాగే ఇప్పుడు ఈ శౌర్యతో అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాలని కోరుకుంటూ శ్రీ దశరథ్ని అభినందిస్తున్నా. అలాగే హార్డ్వేర్ ఇంజనీర్ కనిపించే మనోజ్ని స్వామి శరణం. మంచి సాఫ్ట్వేర్ లుక్తో అందరికీ అట్రాక్టివ్గా ఒక మంచి లుక్ కల్పించిన దశరథ్కి నిజంగా అభినందనలు. చాలా మంచి, చాలా బాగుంది లుక్. మాస్ టచ్తో ఉండే మనోజ్ని మంచి క్లాస్ లుక్లా తయారు చేశారు. మీరు కూడా మంచి మేకోవర్ అయ్యారు, మీ అభినందనలు. అలాగే మా దశరథ్ తమ్ముడు వేద గిరి ఈ సినిమా ద్వారా మంచి మ్యూజిక్ అందించాడు. సో వేదకి నిజంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా వచ్చిందంటే దానికి నిజంగా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి. నిజంగా ఆ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శివకుమార్ గారితో చాలా మంచి పరిచయం ఉంది నాకు. ఆయన సపోర్ట్ తోటే నా ముందు మనకొరలేని సినిమా నేను పూర్తి చేయగలిగాను. సో మా శివకుమార్ గారికి, మా దశరథ్కి, వేదకి, మనోజ్కి, రజినాకి అందరూ కూడా ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా వార్మ్ వెల్కమ్ కే లియే దే ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ బాలీవుడ్ ఇండస్ట్రీ. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. One line I want to say, Tollywood means entertainment, entertainment, and entertainment. And Shaurya movie is completely full of package of entertainment. So I just want to sending my whole heartly wishes to you, the entire team, our beautiful heroine, our hero, and Shiv Kumar ji aapko. బహుత్ 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 సారా కంగ్రాచులేషన్ బధాయ్యా. హే తుప్ప తుప్ప వాన లెక్క సపూడు సేయకుంట సల్వ సేయ సంగతేంద సురువాయను. హే సింపిరి సింపిరి గాలులు వచ్చి సంపాల దువ్వినట్టు సిరినవ్వు మల్లె పువ్వు గురుతాయను. హే లాలి పాట ఉయలు పుతున్నట్టు పూల తోట హాయి పంపుతున్నట్టు కోయిలమ్మ పూత పెడుతున్నట్టు జాబిలమ్మ నచ్చినట్టు నాకు నువ్వు అందినట్టు పండగొచ్చి గుండె సాటు నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారి పట్ట చందమామ ముక్క మా పిల్ల నువ్వా పైనుంచి జారి పట్ట చందమామ ముక్క మా లెక్క సప్పుడు చెయ్యకుండా సలువ సేయు సంగతేందు సురువాయను. ఏ సింపిరి సింపిరి గాలులు వచ్చి సెంపాలు దువ్వినట్టు సిరునవ్వు మల్లె పువ్వు గురుదాయను. మరి ఫోర్త్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గొట్టుముక్కల పద్మారావు గారిని, అలాగే శ్రీవాస్ డిక్టేటర్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్.
ఒకటిగా ముడివేస్తుంది ఈ దూరం శాశ్వతం కానుందో. సుడి తిరుగుతున్నది ప్రాణం, సడి వీడుతున్నది గానం, తడిలో దశరథ్ గురించి చెప్పాలంటే తను సినిమా ఎలాగా సాఫ్ట్గా ఉందో మనిషి కూడా అంతేనండి. ఇక్కడ చాలామంది ఆయన దశరథ్ అయి డైరెక్టర్ అయిన తర్వాత లైఫ్ చూసి చెప్తూ ఉంటారు. మేము చాలా పర్సనల్గా ఒక 15 ఇయర్స్గా మేమందరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పటి నుంచి మేమందరం ట్రావెల్ అవుతున్నాం. దశరథ్ సినిమాలే కాకుండా తన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఎమోషనల్గా బాండ్ వేస్తూ ఉంటుందండి. దానికి బెస్ట్ నిదర్శనం తను తన తమ్ముల్ని వాళ్ళని పెంచిన విధానం అదంతా చూస్తే సూపర్. అది చాలా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే తను అన్నీ తానే తన తమ్ముళ్ళందరినీ చాలా బాగా పెంచాడు, ప్రతి అవసరం తనే తీర్చాడు, చూశాడు. ఈరోజు ఒక తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా కూడా సినిమాతో పరిచయం చేస్తాడంటే అది మామూలు విషయం కాదు. ఒక అలాంటి అన్నయ్య ఉన్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ వేదగిరి చాలా అదృష్టవంతుడు. వేదగిరి డెఫినెట్గా నీ ఆడియో చాలా బాగుంది, నీకు ఫ్యూచర్ కూడా ఇంకా బాగుంటుంది. మేమందరం ఉన్నాం, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే మన ప్రొడ్యూసర్ గారి గురించి కూడా అందరూ చాలా మంచి మాటలు చెప్పారు, నాకు అంత పరిచయం లేదు ఆయనతోటి. అలాంటి ఒక మంచి మనసు ఉన్నవాళ్ళు డెఫినెట్గా 10 మంచి సినిమాలు తీసి అందరికి ఉపయోగపడాలి. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని డెఫినెట్గా మనోజ్ బ్రదర్కి ఈ సినిమా ది బెస్ట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాశ్వతం కానుందో. సుడి తిరుగుతున్నది ప్రాణం, సడి వీడుతున్నది గానం, తడిలో మునుగుతోంది హృదయం. ఎడతెగని ప్రశ్నల వర్షం, చినుకుల్లో చిక్కుకొని మౌనం, శిలగా మారనే నిమిషం. ఆరు సినిమాలు చేశాను, 6 చాలా పెద్ద పెద్ద బ్యానర్స్, అందరు చాలా తెలిసిన ప్రొడ్యూసర్స్. సో ఈ సినిమా అనగానే నేను శివకుమార్ గారిని కలిశాను, బట్ చిన్న వర్రి ఉండేది ఎప్పుడు ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయలేదు ఎలా ఉంటుందా అని అనుకుని స్టార్ట్ అయిన మేము ఒక 2-3 మీటింగ్స్లోనే నేను గతంలో చేసిన బ్యానర్లకు వెయిట్కి తీసిపోని విధంగా చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు. వేస్టేజ్ ఒక్కటే ఉండదు తప్ప సినిమాకి ఏమైనా చేద్దాం అనే ఒక మంచి వ్యక్తితో సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ద్వారా నాకు మంచి మిత్రుడు దొరికారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు. అలాగే మై బ్రదర్ మంచు మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. నువ్వు లేకుంటే శౌర్య క్యారెక్టర్ ఎప్పటికీ ఉండదేమో ఇంత బాగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే రెజీనా, నేను లైఫ్లో కలిసిన చాలా తక్కువ మంది, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్ సోల్, వెల్ డిసిప్లైన్డ్, చాలా మంచి మనిషి, బెస్ట్ యాక్టర్, అన్ని క్వాలిటీస్ చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ రెవిజీనా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మిగిలిన వాళ్ళందరూ నా టెక్నీషియన్స్, జోషి థ్యాంక్ యూ సో మచ్ జోషి, యు ఆర్ ద బెస్ట్. అలాగే వేద మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గుడ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనసా ప్రేమలో నా ముంచేశావు తెలుసా, గుండెల్లో నువ్వు తప్పలేదే ధ్యాస. ఆ మనసే లేకపోతే
ధూళిపై తోస్తున్నట్టు గోల నిన్నే చూస్తున్నాను నాల రప్పే మూస్తే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాడు మీ అందరి దయవల్ల. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వీడు మనసులో చెప్పాలనుకుంటున్నది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ మనోజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, అండ్ శివకుమార్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ అవకాశం. ఆల్వేస్ రిమెంబర్ యూ సార్, అండ్ ఎస్పెషల్ థ్యాంక్ యూ టు డైరెక్టర్ గారు. అండ్ హోప్ ఒక కొత్త ట్రై చేసాము మ్యూజిక్, హోప్ యూ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ యూ బ్లెస్ మీ టు అంటే నా లైఫ్ని ఇంకా ముందుకు పోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏ తుప్పర్ తుప్పర్ వాన లెక్క సప్పుడు చేయకుండా సలుబజేయు సంగతేందో సురువాయేను, ఏ సింపిరి సింపిరి గాలులు వచ్చి సంపాలు దువ్వినట్టు చిరునవ్వు మల్లె పువ్వు గురుతాయేను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అన్న. ఈ దూరం ఒకటిగా ముడివేస్తుందో, ఈ దూరం శాశ్వతం కానుందో, సుడి తిరుగుతున్నది ప్రాణం సడి వీడుతున్నది గానం తడిలో నెక్స్ట్ థియేట్రికల్ లాంచ్. మరి ఈ థియేట్రికల్ లాంచ్ని చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైన వారు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మా గురువుగారు మోహన్ బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పడంతో మోహన్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాము. థియేటర్ ట్రైలర్ లాంచ్. జరిగిన ప్రతి సంఘటన వెనక మూడు కథలుంటాయి. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసిన వాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగిన కథ. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా మనసు పడి చెలివనుకున్నా కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి, కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేము రా. ఈ కోపం, పగ, ద్వేషం ఇవేవి శాశ్వతం కాదు, అన్ని కాలంతో పాటే పోతాయి. ప్రేమ ఒకటే శాశ్వత నేత్ర. నవ్విందే పిల్ల నువ్వా, పై నుంచి జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల నువ్వా, పై నుంచి జారిపడ్డ చందమామ ముక్క మా. ప్రేమ అనేది ఎవడికి వాడికి సపరేట్ క్వశ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు పనికిరాదు, నా ఆన్సర్ నీకు పనికిరాదు. ఇప్పుడు అందరూ వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇలాగే సీడీ లాంచ్ కూడా కానిచ్చేద్దాము. మోహన్ బాబు గారు దయచేసి మీరు ముందు అడిగేయాలి, మీ తర్వాత అందరం మేము పిల్లలను ఫాలో అవుతాం మిమ్మల్ని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దశరథ్ గారు, మన డైరెక్టర్. అండ్ ఆయన ఎప్పుడు నోన్ యాజ్ ఎవర్ సీన్ హిమ్ కోపంలో ఎప్పుడు చూడలేదండి, షూట్లో అయినా సరే వెన్ఎవర్ నోన్ యాజ్ ఎవర్ సీన్ హిమ్ యాంగ్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మీరు టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్, వర్కింగ్ విత్ యూ హెస్ బిన్ రియలీ గ్రేట్. మన ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు, థ్యాంక్స్ అ లాట్ అండి. నా బర్త్డే రోజు కూడా హీ మేడ్ షోర్ దట్ ఐ డిడ్ ఫీల్ ఎనీథింగ్ లెస్ దాన్ అ హీరో. థ్యాంక్స్ అండి, యూ రియలీ మేడ్ మై డే అప్పుడు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. మన మ్యూజిక్ డైరెక్టర్ వేద, ఫస్ట్ టైం అయినా సరే వేద మీకు ఈ రోజు నుంచి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ మంచు మనోజ్ గారు. స్వామి, వర్కింగ్ విత్ యూ ఇస్ అ లాఫ్ రైట్. రోజు సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనోజ్ గారు ఉన్నప్పుడు రచ్చరచ్చగా ఉంటుంది. దెర్ వాజ్ నెవర్ ఎ డే వేర్ ఆహా షూటింగ్ ఇంత లాంగ్ అవుతుంది, ఇన్ సో మచ్ టైమ్ అండ్ ఆల్ దట్ నథింగ్ అట్ ఆల్. మనోజ్ ఇస్ రియలీ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ, ఇస్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. జరిగిన ప్రతి సంఘటన వెనక మూడు కథలు ఉంటాయి. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసిన వాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగిన కథ. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా మనసు పడి చెలివనుకున్నా కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. దశరథ, ముందుగా మనం మాట్లాడవలసింది దర్శకుడు. పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దర్శకుడిది బాధ్యత. దర్శకుడు ఈజ్ ద క్యాప్టెన్. దశరథ మా బ్యానర్లో ఒక పిక్చర్ కూడా చేశాడు, శ్రీ అని. తను ఒక మంచి దర్శకుడు, మంచి మనసున్నవాడు. తనకు ఏం కావాలో అది పిక్చర్లో వచ్చేంతవరకు ఆ షాట్ ఓకే అయిన వరకు ఒప్పుకునేవాడు కాదు. చాలా కాలం తర్వాత నాకు ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్లో మనోజ్ను చూడాలనుకున్నానో ఈ ట్రైలర్ చూస్తే అలా ఉంది దశరథ్. ఇది ఎగ్జాజరేషన్ కాదు. ఎంత హిట్ అవుతుందన్నది భగవంతుని ఆశీస్సులు. చాలా ఆనందించాను ఫస్ట్ టైం ఈ టీజర్ పంపించినప్పుడు. నాకు తెలుసు నువ్వు ఎటువంటి టాలెంట్ ఉందో, ఎంత నిగర్వు అంటే, కొంచెం టాలెంట్ ఉంటేనే అసలు ఏమి ఉంటుందో ఉండదో తెలియదు, ఎలా మాట్లాడుతున్నారో, సినిమా పరిశ్రమ ఎలా అయిందో అని మీ అందరికీ తెలిసింది. కానీ యువర్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్, నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని అలంకరిస్తావని నాకు నమ్మకం ఉంది. ఇది మామూలు విషయం కాదు, నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నాకు ఒక తమ్ముళ్ళలాగా. కుటుంబంలో నుంచి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కుటుంబాన్ని మర్చిపోయే వాళ్ళు 98%. ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా కుటుంబంలో ఉండి అన్నదమ్ములుగా పైకి తీసుకురావాలనే మనస్తత్వమే ఆ షిరిడి సాయినాథుడు నిన్ను కాపాడతాడు. ఈరోజు నువ్వు నీ తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేశావు. నేనెవరిని నా తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేయలేదు. నేనెవరికి వాళ్ళని కూడా సినిమా యాక్టర్లు అవ్వమని చెప్పలేదు. వాళ్ళకు వాళ్ళుగా వచ్చారు, ప్రజలు ఆశిస్తారు. వేర్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్? బెస్ట్ ఆఫ్ లక్. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. ఏదో ఆడియో క్యాసెట్ ఫంక్షన్కి వచ్చాం కదా, అందరినీ అలా డబ్బా కొట్టి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. నిజంగా గొప్ప మ్యూజిక్ దర్శకుడు కావాలని మనసావాచా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ నాకు పరిచయం లేదు ఈ జనరేషన్స్తో. చక్కగా ఉన్నావు, యూ లుకింగ్ వెరీ నైస్. దే యూస్ టు టెల్ ఓన్లీ నైస్గా ఉందని చెప్పాను, కానీ ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకూడదు కూడా మా ఎన్కౌంటర్ శంకర్ చెప్తున్నాడు. ఇక్కడ మా గోపాల్ కూడా ఉన్నాడు.
కాబట్టి కొంతవరకు ఇప్పుడు అతని పక్కన హీరోయిన్గా చేస్తున్నప్పుడు నేనేమి సరసం ఆడకూడదు. నా పక్కన హీరోయిన్ చేస్తుంటే నేను సరసం ఆడచ్చు. రియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్, యూఆర్ గుడ్ లుకింగ్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. మీ ఫోటోలు చూశాను అంతమంది ముఖ్యమంత్రులతో, మీరు చేస్తున్న సేవలు చూశాను. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు, ఆ రోజు చెప్పాను ఏమండి మా అబ్బాయిని క్రమశిక్షణతో పెంచాను, కరెక్ట్ టయానికి వస్తాడు, కరెక్ట్గా చేస్తాడని. అది కరెక్ట్గానే విన్నాను. కాకపోతే నాకు ఒక్క విషయం తెలిసింది, అనుకున్నది బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అయిందని నేను విన్నాను. బట్ డోంట్ వరీ, ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది, డబ్బునే కాదు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. దైవ సాక్షిగా నాకు ఏ విధంగా కావాలి, మనోజ్ ఏ విధంగా యాక్ట్ చేస్తే ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారో ఆ విధంగా ఉంది ప్రతి ఫ్రేమ్లోనూ కూడా దశరథ్. రియలీ థ్యాంక్స్ టు యూ, రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది, నా బిడ్డకే కాదు నీకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తుందని మనసావాచ కోరుకుంటూ థ్యాంక్ యూ మరీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ యొక్క బ్యానర్లు, ఈ యొక్క కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సురక్ష బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎంతో దూరం నుండి విచ్చేసినటువంటి సోదరుడు మంచు మనోజ్ గారు, వారి యొక్క ఫ్యాన్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ. శౌర్య సినిమా నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దశరథ్ గారు ఫస్ట్ వచ్చి నాకు స్టోరీ నరేట్ చేసిన వెంటనే స్క్రిప్ట్ సింగిల్ నరేషన్లు ఓకే చేశాను. అండ్ ఈ స్క్రిప్ట్కి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, రెగ్యులర్ సినిమా ప్రొడ్యూసర్ కాదు, ఒక మంచి ఇన్నోవేషన్ సినిమాను ప్రేమించాను కావాలన్నప్పుడు శివకుమార్ గారు ముందుకు రావడం జరిగింది. వచ్చి ఈ సినిమా నేను చేస్తానన్నారు, ఎందుకంటే నా సినిమాలు రెగ్యులర్గా ఫైట్స్ ఉంటాయి, ఈ సినిమాలో ఫైట్స్ ఉండదు, కానీ అంతకంటే ఎక్కువగా థ్రిల్ ఫ్యాక్టరు, ఒక లవ్, ఒక ఎమోషన్ కూడిన సినిమా. అండ్ ఈ సినిమానే నా కెరీర్లో బెస్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. జరిగిన ప్రతి సంఘటన వెనక మూడు కథలుంటాయి. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసిన వాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగిన కథ. నా పక్క నుండి ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి, కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం రా. కోపం, పగ, ద్వేషం ఇవేవి శాశ్వతం కాదు, అన్ని కాలంతో పాటు పోతాయి. ప్రేమ ఒక్కటే శాశ్వతం నేత్ర. ప్రేమ అనేది ఎవడికి వాడికి సపరేట్ క్వశ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు పనికిరాదు, నా ఆన్సర్ నీకు పనికిరాదు.